అందుకే ఎవ్వరు కూడా ఈ బందులో పాలు పంచుకోలేదు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా, కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బందకు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థమేంటి? పొత్తు కోసం బీజేపీ కావాలి, ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి. ఈరోజు అందరికీ అర్థం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్తున్న ఒక వ్యక్తికి మద్దతుగా నిలబడిన పవన్ కళ్యాణ్ దరిద్రుడు అని కూస్తున్న రోజే ఇది నీకే. అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని 16 నెలలు జైల్లో ఉన్న మీ అన్న కాని అన్నని ఏమనాలి? దరిద్రుడు అనాలా, సన్నాసి అనాలా? అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 16 నెలలు జైల్లో ఉన్న మీ అన్న కాని అన్న చేతిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఉంది. మరి దీన్ని ఇంకెంత దరిద్రం అనాలి? అలాగే ఎక్కడో చెన్నైలో ఉండాల్సిన నువ్వు, తమిళనాడులో ఉండాల్సిన నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎత్తినెక్కి తొక్కుతున్నావు, మరి దీన్ని ఇంకెంత దరిద్రం అనాలి? కనీసము నీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి వాళ్ళకిచ్చిన శాఖ ఏంటి? ఏ రోజైనా శాఖ, మా శాఖకు మేము ఫలానా నిర్ణయం తీసుకొని ఫలానా పని చేశాము, మాకు అప్పగించిన దాంట్లో రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వాళ్ళ కోసం మేము ఫలానాది చేశాము అని ఏ ఒక్క నాయకుడైనా ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పగలరా? ఈ దరిద్రాలన్నీ మీ చుట్టూ పెట్టుకొని ఎవరినో ఎవరినో దరిద్రుడు అంటారు మీరు. అసలు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, మొత్తం నీ టోటల్ పార్టీ మొత్తం. ఇంత దరిద్రాన్ని మీ నెత్తిన పెట్టుకొని ఇంకెవరినో దరిద్రుడు అనడం ఎంత మాత్రమైనా బాగుందా? నీ మూతి వేసుకొని